తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన వైజయంతి మూవీస్ ఈ మధ్య కాలంలో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. వైజయంతి మూవీస్కు అనుబంధంగా ఏర్పడిన స్వప్న సినిమా ద్వారా ఫీల్ గుడ్ మూవీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఈ బ్యానర్ నుంచి గతేడాది సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఒక మంచి ప్రేమ కథగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు అదే బ్యానర్లో వచ్చిన మరొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని మంచి శకునములే. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి, షావుకారు జానకి, వెన్నెల కిషోర్ లాంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పాటలు చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాపై ఒక మంచి అభిప్రాయం కలిగింది. మరొక ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నాము అనే అంచనాలు ఏర్పడ్డాయి. మిత్రవింద మూవీస్తో కలిసి ప్రియాంకరత్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోస్ పడిపోయాయి. అక్కడ సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉన్నారు. సినిమా ఎలా ఉందో విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ట్విట్టర్లో రివ్యూలు ఇస్తున్న అందరిది ఒకటే మాటలా ఉంది, సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినా చాలా బోరింగ్గా ఉంది అని అంటున్నారు. కొన్ని డీసెంట్ కామెడీ సీన్, ఫీల్ గుడ్ మూమెంట్స్ మినహా మిగిలిన సినిమా అంతా సాగతీతగా అనిపిస్తుంది అని అభిప్రాయపడ్డారు. నిర్దేశం చాలా నెమ్మదిగా ఉంది అని, తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం ప్రేక్షకుడు ఊహించేస్తాడు అని అంటున్నారు. కొంతమంది అయితే ఇది పర్ఫెక్ట్ ఓటీటీ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. కొందరికి క్లైమాక్స్ నచ్చిందట, సినిమా అంతా బాగానే ఉంది కానీ మరీ స్లోగా సాగే నిరేషన్ మైనస్ పాయింట్ అని అంటున్నారు. ఏదేమైనా ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా అన్నీ మంచి శకునములే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రేక్షకుడు అయితే సినిమా చాలా బాగుంది అని, ఇంకోసారి వెళ్తాను అని ట్వీట్ చేశారు. ఈ రివ్యూస్ను బట్టి చూస్తూ ఉంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చొచ్చు. నందిని రెడ్డి సినిమాల్లో ఎక్కడ అసభ్యకరమైన కామెడీ, అనవసరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ సినిమాలో కూడా అంతేనట. కాకపోతే ఆమె నిరేషన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అని చాలామంది అభిప్రాయం. హీరో సంతోష్ శ్రవణ్ ప్రతిభ ఉన్నా ఇంకా సరైన సక్సెస్ను అందుకోలేదు. ఈ సినిమాతో అయినా ఆయనకు బ్రేక్ వస్తుందని అందరూ ఆశించారు. కానీ ప్రస్తుతం టాక్ని బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా కూడా ఆయనకి హిట్ తెచ్చిపెట్టేలా కనిపించడం లేదు. దర్శకురాలు నందిని రెడ్డికి కూడా ఈ సినిమా కీలకమే. 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వం వహించిన థియేటర్ రిలీజ్ మూవీ ఇది. మధ్యలో పిట్టకథలు అనే ఒక ఓటీటీ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.